గత 40 ఏళ్ల నుంచి న్యాయపరమైన వాట నదుల నీళ్లలో కృష్ణా గోదావరి ఎక్కని మెట్టు తట్టని తలుపు లేదు. దేశ రాజధానిలో సభలు, ధర్నాలు, ర్యాలీలు, అరెస్టులు, పార్లమెంటరీ స్ట్రీట్, పోలీస్ స్టేషన్లో వందల సార్లు వేల మంది అరెస్ట్ అయినాం నీళ్ళ కొరకు. ఇకపోతే ఒక ప్రాంతీయ పార్టీ కొరకు తపన పడ్డం, ఆ తపన ఫలించింది. ఇకపోతే జలసాధన సమరం పుస్తకంలో ఏముందో, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్, 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ సప్లై, షీప్ రేరింగ్ సిస్టమ్, డిస్బర్స్మెంట్స్ ఆఫ్ లోన్స్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ ఫ్లైవేస్, ఇవన్నీ కూడా జలసాధన సమితి డిమాండ్స్. ఆ గైడ్ లైన్స్ అమలు చేస్తున్నాడు కేసీఆర్. అవతల వాళ్ళు 67 ఏళ్ళు కూర్చున్న వాళ్ళు మేం తెచ్చినామంటారు, జనం నవ్వుతున్నారు. ఇదే వీళ్ళు ఇంకా 67 ఏళ్ళున్నా కొత్త రిజర్వాయర్లు కట్టకపోదురు, కట్టనీయకపోదురు. మన ఆలోచనలు అమలు పరుస్తున్నాడు, 67 ఏళ్ళు చేసినట్టు లేడు. ఒకటి కుర్చీలో ఉన్న పార్టీలో గెలిస్తే వాళ్ళు చేయడానికి నువ్వు చేయని అడగటానుకుంది. ఏరేవాడిని గెలిపించి నాకు చేయకురా అంటే నువ్వు చేస్తావా? ఎవడన్నా చేస్తాడా? గెలిపించేది ఏరేవాడిని చేయమనేది ఇంకొన్ని ఎడ చేస్తాడు, బాధ ఉంటుందిగా. నన్ను గెలిపించలేదురా అనే బాధ ఉంటుంది, అందుకని కుర్చీలు ఉన్న వాళ్ళని గెలిపి